हाय फ्रेंड्स, वेलकम टू यूज़ टीवी यूट्यूब चैनल। मोदी सारी मन चैनल विजिट चेस्ते मन चैनल लो प्रिपरेशन संबंधी वीडियो, मोटिवेशन संबंधी वीडियो, सब्जेक्ट संबंधी वीडियो, इला रकर वीडियो उन्नति कोसम विजय कोसम अनुच्छेद विडुदलवुतुंटाय। सो ओक्कसारी ई वीडियोनु लाइक चेसुकोंडि, मीकु नच्चिते मी फ्रेंड्स कु मी बेस्ट फ्रेंड्स कु ई वीडियोनु शेर चेयंडि। फ्रेंड्स ఏ రంగాన్ని తీసుకోండి, మీరు ప్రైవేట్ రంగాన్ని తీసుకున్నా, గవర్నమెంట్ రంగాన్ని తీసుకున్నా, ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, ఒక బిజినెస్ కోసం ప్రయత్నిస్తున్నా, మీకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది, మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఓ ఐదు అంశాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఓ ఐదు అంశాలను త్యజించాలి, విడిచిపెట్టాలి। అంటే కొన్ని కావాలనుకుంటే కొన్ని వదిలిపెట్టాలి, అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు। సో నీ లక్ష్యం గురించి నిర్వర్చుకోవడానికి, నువ్వు విజయం సాధించడానికి, ఈ సమాజంలో ఒక గుర్తింపు పొందడానికి ఈ ఐదు విషయాలను త్యజించాలి, విడిచిపెట్టాలి। అందులో మొదటిది నలుగురు ఏమంటుకుంటున్నారో అని ఆలోచించడం। ఈ నలుగురు గురించి, ఆ గుంపు గురించి గనక ఆలోచిస్తే ఆ గుంపులో గోవిందేలాగానే ఉంటావు। అంతెందుకండి, మనము చిన్న మన హెయిర్ కటింగ్ లో చిన్న మార్పులు చేసుకొని డిఫరెంట్ కటింగ్ కొట్టించుకుంటేనే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని సతమతమవుతూ ఒక వారం రోజులు దాకా మళ్ళీ నెత్తి పెరిగినాక మనం కంగారు పడుతూ ఉంటాం, అవునా? అలాంటిది మన భవిష్యత్తులో ఒక మంచి రంగంలో విజయం సాధించడానికి నువ్వు ఒక సృజనాత్మక రంగాన్ని వైపు వెళ్తున్నావు అనుకుందాం, అందరిలా కాకుండా నీకు నచ్చినటువంటి పని మీద శ్రద్ధ పడుతూ డిఫరెంట్ ఒక రంగం మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నావు, అలాంటప్పుడు ఈ నలుగురు గురించి ఆలోచించకు। ఈ నలుగురు నీకు సపోర్ట్ చేయరు, నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు వచ్చేమన్న నేను ఆదుకోరు। నీకు నచ్చింది, నీకు వచ్చింది ఏంది, దాని మీద ఫోకస్ చేయి। వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేయడం కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారో అది చేయడం కాదు, నీకేం వస్తుందో నీకేం తెలుస్తుందో దాని మీద ఫోకస్ చేయి। నలుగురితో సంబంధం లేదు, ఆ నలుగురితో ఆ గుంపు గురించి ఆలోచించి ఆ గుంపులో గోవిందంలాగా ఉండకండి। ఎప్పుడైతే నువ్వు నలుగురు గురించి ఆలోచించడం పక్కన పెట్టి నీ బలాలు బలహీనతలు తెలుసుకొని దాని మీద ఫోకస్ చేస్తూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆలోచిస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీవు అనుకున్నటువంటి రంగంలో ముందుకెళ్తావు, తప్ప ఈ నలుగురు గురించి ఆలోచిస్తే అక్కడే ఆగిపోతావు। ఆ పని చేయాలన్నా సాహసం ఉండదు, రిస్క్ లేదు, రిస్క్ లేనిది ఏది కూడా మనం సాధించలేం। కాబట్టి నలుగురి గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఆ నలుగురి కంటే ముందు వరుసలో ఎలా ఉండాలో ప్రయత్నించు ఈరోజు నుంచే। ఆ తర్వాత నెంబర్ 2, నేను ఇది చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయగలుగుతానా, నాకు అంత సీన్ ఉందా అనేటువంటి అంశాన్ని ఏదైతే ఉందో ఫస్ట్ విడిచిపెట్టండి। ఇప్పటి వరకు నీవు ఇది చెయ్యలేను, ఇది నాకు వల్ల కాదు అనేవి ఒకవేళ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ కనుక ఏ రంగం మీద కనుక మీకు ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి। ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక మూడ్లోనే ఆలోచిస్తుంటాం, కొన్నిటి మీదనే ఫోకస్ చేస్తుంటాం, ఒక్కసారి రిస్క్ చేసి చూడండి, అసలు ఇది ఏంటి, ఇది మనం ఇన్నాళ్ళు వదిలిపెట్టాం కదా ఈ రంగం గురించి, ఈ విషయం మీద ఇక్కడికి వెళ్ళలేం కదా, అసలు దీని మీద ఫోకస్ చేస్తే మనం ఏమైనా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందా, దీంట్లో ఉన్నటువంటి బలాలు ఏంటిది, బలహీనతలు ఏంటిది, దీన్ని ఛేదించడానికి నీ దగ్గర ఏముంది, ఒకవేళ బలహీనత ఉంటే దాన్ని బలంగా ఎలా మార్చుకోవాలి, అస్సలు టచ్ చేయనటువంటి ఉన్నటువంటి ఈ అంశం మీద ఇప్పటి వరకు నువ్వు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో ఉంటే దాని మీద ఫోకస్ చేయండి। అది మీరు ఎంచుకున్న రంగం కావచ్చు, మీరు ప్రిపేర్ అవుతున్న సబ్జెక్టు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నేను చెయ్యలేను అనేది ఉండదండి। ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐఎమ్ పాసిబుల్, అసాధ్యంలో అనే పదంలోనే సాధ్యం అనే పదం ఉంది। ఇప్పటి వరకు కనుక మీరు తక్కువగా ఊహించుకుంటే ఇకపై అలా ఊహించుకోకండి, అది త్యజించండి, అది విడిచిపెట్టండి। ఇక నెంబర్ 3, మూడు లేనే లేదు, నేను తర్వాత చేస్తా, నాకు మూడు లేదు, మూడు అనేటువంటి పదం ఎవరు కనిపెట్టారో కానీ ఫస్ట్ వారికి సన్మానం చేయాలి మన యూజ్ టీవీ తరఫున। సో ఫ్రెండ్స్, మూడు అనేటువంటి పదాన్ని ఆసరా చేసుకొని మనం చాలా పనులు చేస్తాం ఈరోజు నుంచి, ఆ మూడు తీసి పక్కన పెట్టి మూడన పడేయండి। ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పని వస్తే మనం చెయ్యం, ఇప్పుడు అంత మూడు లేదురా బాబు అని చెప్పేసి వదిలేస్తాం, దానివల్ల ఏమవుతుంది, మనం చేయాల్సిన పని లేట్ అవుతుంది। కాబట్టి ఉదాహరణకు మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక కుక్క పరిగెత్తుకుంటూ నేను కరవడానికి వస్తుంది, ఏ ఇప్పుడు నాకు మూడు లేదు వచ్చేసి కరిసేసుకో అని అంటావా మనం, అనుకోకుండా ఒక చెరువులో పడ్డాం, అవునా, మనకి ఈత రావట్లేదు,
ఏ నాకు మూడు బాగాలేదు రక్షించమని నేను అరవడానికి నాకు అంత మూడు లేదు అని చెప్పేసి అంటామా అనం. సో భవిష్యత్తులో మనం విజయం సాధించాలి అంటే ఈ మూడు అనే పదాన్ని పక్కన పెట్టి మీకు ఏదైతే అనుకుంటారో సపోర్ట్ చేయకుండా కూర్చొని ఆ పని మీద కూర్చోండి. మూడు లేదని చెప్పేసి ఆ పనికి దూరంగా ఉండకుండా ఆ పనిలో నిమగ్నం అవ్వండి. డే బై డే డే బై డే డే బై డే మీరు అనుకున్న మూడులోకి వచ్చి ఉన్నత స్థానానికి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ మూడు లేదనే పదం పక్కన పెట్టండి. టైం దొరికింది ఖచ్చితంగా ఆ పనిని చేయండి. అది ఏదైనా కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు. మీరు సక్సెస్ అవ్వాలంటే మూడు గీడు పక్కన పెట్టండి. ఇక నెంబర్ ఫోర్, ఇక నెంబర్ ఫోర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు విజయం సాధించాలంటే నేను దురదృష్టవంతుడిని అనేటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ పక్కన పెట్టండి. ఐఎమ్ అన్లక్కీ ఫెలో. నాకు చిన్నప్పటి నుంచి చూసినా చాలా రకాలుగా నేను ఇబ్బందులు పడ్డా, చాలాసార్లు నేను ఫెయిల్ అయ్యాను, ఓటమి పాలయ్యాను అని నాకు అదృష్టం లేదు, దురదృష్టవంతుడు అని చెప్పి అనుకోకండి. ఇక్కడ దురదృష్టం అదృష్టం గురించి నేను చెప్పడానికి కాదు వచ్చింది. ఇది ఒక పెద్ద చాప్టర్. ఈ అదృష్టము దురదృష్టం పక్కన పెడితే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఖచ్చితంగా వారికి అదృష్టం అనేది కొంత శాతం మెరుగవుతుంది. చూడండి, ఉదాహరణకు ఇది హార్డ్ వర్క్ అనుకుందాం, ఇది అదృష్టం అనుకుందాం. ఓకేనా? ఈ అదృష్టం ఒక్కటే ఉందనుకోండి చప్పట్లు మోగుతాయా? లేదంటే ఈ హార్డ్ వర్క్ ఒక్కటే మోగితే చప్పట్లు వస్తాయా అండి? ఉదాహరణకు సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, హార్డ్ వర్క్ లెఫ్ట్ హ్యాండ్, అదృష్టం రైట్ హ్యాండ్ అనుకుంటే ఈ రెండు కలిస్తేనే చప్పట్లు. ఈ రకంగా మనం అనుకొని ప్రిపరేషన్ చేయాలి తప్ప కేవలం అదృష్టమే ఉండాలి నాయన అని చెప్పేస్తే మరి పాస్ అవుతామా, విజయం సాధిస్తామా? కేవలం హార్డ్ వర్క్ అనే అంటే హార్డ్ వర్క్ మనం వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అదృష్టం వస్తుంది, ఏదో ఒక దశలో వస్తుంది, ఎంతో కొంత శాతం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నావు, ఆ ఇంటికి ఒక 10 లక్షలు కావాలి, నీ దగ్గర ఒక 8 లక్షలు ఉన్నాయి, ఆ 2 లక్షలు ఎవరో ఒకరు అడ్జస్ట్ చేస్తారు, ఆ పని కంప్లీట్ అవుతుంది. నువ్వే 8 లక్షలు పక్కోల మీద పెడితే నీ దగ్గర 2 లక్షలు ఉన్నాయంటే అవుతుందా ఇల్లు? సో హార్డ్ వర్క్ అనేది గట్లా, నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఏదో ఒక రూపంలో నీకు అనేది ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి రూపంలో, ఏదో ఒక సిచ్యువేషన్ రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి నిన్ను నీవు దురదృష్టవంతుడుగా ఫీల్ కాకు, దాన్ని ఫస్ట్ పక్కన పెట్టండి. ఇక నెంబర్ ఫిఫ్త్, మీరు త్యజించాల్సినటువంటి 5వ అంశము అత్యంత ముఖ్యమైనది, దాన్ని పక్కన పెడితే ఇక నెక్స్ట్ స్టెప్ సక్సెస్. ఏదంటే, ఏదైతే ఒక పని చేయడానికి ప్రారంభించారో ఆ పనిని ఎప్పుడు కూడా వాయిదా వేయకండి. ఈ వాయిదా వేసే పద్ధతి ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని మానండి, దాన్ని విడిచిపెట్టండి. వాయిదా వేయడం వల్ల ఏమవుతుందంటే గ్యాప్ ఎక్కువ అవుతుంది, నువ్వు సక్సెస్ కొట్టడానికి కావాల్సినటువంటి సమయం పెరుగుతూ ఉంటుంది. ఈలోపు ఎన్నో మార్పులు చేర్పులు వచ్చి ఆ సక్సెస్ అటు నుంచి అటు ఆవిరైపోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వాయిదాలు వేసే పద్ధతి మాని ఖచ్చితంగా సక్సెస్ సాధించడానికి నీ వంతుగా కృషి చేయి. వచ్చినావు ఏదైనా ఒక రంగంలోకి విజయం సాధించడానికి ముందుకు వచ్చినావు, దాన్ని సాధించేంతవరకు నిద్రపోకు. ఈ 5 విషయాలు ఎవరైతే విడిచిపెడతారో ఖచ్చితంగా మీరు అనుకున్న రంగంలో సక్సెస్ సాధిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సికి సంబంధించి లక్ష్యం 1 ఇయర్ బ్యాచ్ కోర్స్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం 18 నవంబర్ నుంచి, అదేవిధంగా ఎవ్రీ వీక్ ఒక న్యూ బ్యాచ్ కోర్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. పీసీఎస్ఐకి సంబంధించినటువంటి 1 ఇయర్ బ్యాచ్ కోర్స్ని ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కోర్స్గా తీసుకురావడం జరుగుతుంది. ఇందులో టాప్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. ఒక్కసారి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి అనాకాడమీ లింక్ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, అనాకాడమీలో మీరు గమనించినట్లయితే యాజ్ పర్ సిలబస్ ప్రకారం అన్ని సబ్జెక్టులకు మీకు టాప్ ఎడ్యుకేటర్స్ ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంటారు. సో ఈ టాప్ ఎడ్యుకేటర్ల నుంచి మీకు కోర్సెస్ అనేవి ప్రతీ నెల కంటిన్యూగా 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లైవ్ క్లాసెస్ రూపంలో, PDF రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మీకు స్టేట్లోనే ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ బిగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనకాడమీ. ఇందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే రాపోలు లైవ్ కానీ UT10 అనే రిఫరల్ కోడ్ మీరు ఉపయోగించి జాయిన్ అవ్వచ్చు. సో ఈ కోర్స్ తీసుకోవడం ద్వారా మీ యొక్క డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన అనకాడమీ లింక్ ద్వారా